ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన 10 మంది యువకుల్ని, 10 మంది యువతని నాకు ఇవ్వండి, ఈ దేశం మ్యాప్ మారుస్తాను అని వివేకానందుడు చెప్పాడు. వజ్ర సంకల్పం, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉన్న 10 మంది యువతని ఇవ్వండి, ఈ దేశం మ్యాప్ను మారుస్తాను. ఈరోజు గ్లోబలైజేషన్ ద్వారా నుండి, పెరిగిన నాగరికత నుండి, సాంకేతికత నుండి, ఏదైనా వాట్ ఎవర్ మే బి ది రీజన్, ఎప్పుడో మనం వేదాలలో సంకల్పించుకున్న వసుధైక కుటుంబకం అనే ఒక ఆశయం వాస్తవమైపోయి ప్రపంచమంతా ఒక కుగ్రామం అయిపోయి ప్రతి ఒక్కరూ కూడా ఒకరికి ఒకరు ఏదో ఒక విధమైనటువంటి ఒక అనుబంధంతో అనుసంధానించబడి ఒకే కుటుంబంలా మారిపోయినటువంటి ఈ రోజుల్లో అటువంటి శక్తి కలిగినటువంటి యువత 600 కోట్ల మంది ఉన్నాయి భూగోళంలో ప్రస్తుతం. ఈవేళ ఇక్కడ హైదరాబాద్లో ఈ టైంలో కనీసం 2,000 మంది ఉన్నారు. ఈ టైంలో ఇక్కడ కనీసం 2,000 మంది ఉన్నారు, లేదా 1,000 మంది ఉన్నారు. వివేకానందుడు అడిగింది 10 మందిని, 10 మందిని ఈ దేశం మ్యాప్ మారుస్తానన్నాడు. కనీసం 1,000 మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఈ నిష్పత్తితో పోలిస్తే ప్రపంచంలో ఇవాళ వర్తమానంలో జీవిస్తున్నటువంటి జనసంఖ్యలో ఎంత ఉండి ఉండే అవకాశం ఉండి ఉంటుందని మీరు ఊహించుకుంటే ఒక అత్యద్భుతమైనటువంటి ఆనందంతో కూడిన ఆశ్చర్యంతో పాటు ఇంకొక పెద్ద ప్రశ్న పుట్టుకుంటుంది, మ్యాప్ గ్లోబ్ ఏం మారలేదేమి అని. మరిందా? ఎందుకు మారలేదంటే 2,000 మంది ఉన్నాం అని మనం అనుకోవట్లేదేమో నా డౌట్. 2,001 ఉన్నామేమో అనుకుంటున్నాం. సమాజానికి సమూహానికి ఒక తేడా ఉంది. బాగా క్రిక్కిరిసిపోయినటువంటి థియేటర్లో దాదాపు 3,000 మంది కూర్చుని ఉంటారు సినిమా చూస్తూ. వాళ్ళు డైరెక్ట్గా తెర మీద సినిమా చూస్తుంటారు. అక్కడ 1,500 మందో 2,000 మందో ఉండరు థియేటర్లో. 1,500 మందో 200 మందో ఒకట్లో ఉంటారు. డైరెక్ట్గా ప్రతి ఒక్క వ్యక్తి ఆ తెరతోటి ఆ కథతో అనుసంధానం అయి ఉంటాడు తప్ప ఇంతమందితో కలిసి నేను ఉన్నాను అని అనుకోడు. అక్కడ సమూహం ఉంది, సమాజం లేదు. 10 మందినే అడగటంలో అతిశయోక్తి లేదు. 10 మంది ఒకే భావంతో ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సందర్భాన్ని అనుసరించి ఆయన వాడిన మాట, ఈ దేశంలో ఎప్పుడైనా, అంటే ఈ దేశం అంటే ప్రపంచానికి అందరికీ వర్తిస్తుంది, భారతీయ విధానంలో ఈ దేశం అన్న, ఈ జాతి అన్న అర్థం ఒకనొక భౌగోళికమైన ఉనికికి మాత్రమే సంబంధించింది కాదు, మానవుడి గురించి, అసలు మానవుడి గురించే కాదు సమస్తమైనటువంటి విశ్వం గురించి మాట్లాడేది. లోకా సమస్త సుఖినో భవంతు దగ్గర నుంచి జీవ శాంతి, అంతరిక్ష శాంతి, ఆపశాంతి అంటూ మన ఊహ వెళ్ళగలిగినంత మేరకు విశ్వాన్నంతటినీ పొదుకునే ఒక తత్వంలో అందరికీ వర్తిస్తుంది. ఈ దేశంలో ఎప్పుడైనా ఒక నలుగురు మనుషులు ఒకే ఆలోచనతోటి, ఒకే ఒక్క ఆలోచనతో ఒకే దిశ వైపు కలిసి ప్రయాణించడం ఒకే ఒక సందర్భంలో జరుగుతుంది, శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు. ఆ క్షణంలో ఉన్నటువంటి శ్మశాన వైరాగ్యం తాలూకు ఒక భావన ఐక్యం ఉన్నదే, అప్పుడు ఇంకెవరిలోనూ వాళ్ళ ఇంకే ఆలోచనలు లేవు.
వాళ్ళ ప్రయాణ గమ్యము దిశ ఉన్నదే సాగనంపవలసిన వ్యక్తిని రుద్రాలయానికి చేర్చడం ప్రయాణం. జీవితంలో కదా కావాల్సినటువంటి భావైక్యత మృత్యువులో ఎందుకు? వాడి ప్రయాణం ముగించుకుని వాడు వెళ్ళిపోతున్నప్పుడు ఆ టైంలో కలిగిన మన భావైక్యతను గుర్తించుకోగలిగితే ఒక్కసారి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ సమాజం పాడైపోతుంది, యూత్ చెడిపోతున్నారు. యూత్ అంటే బూజు, విలువలన్నీ పోయినాయి, నైతిక విలువలన్నీ పోయాయి, సమాజం సర్వనాశనం అయిపోయింది. ఇలాంటి ఆలోచనల మధ్య ఎవ్వరూ కూడా ఇటువంటి ఫినామినాన్ని, ఒక దృగ్విషయాన్ని గుర్తుపట్టరు. గుర్తుపట్టినా కన్వీనెంట్గా మర్చిపోతుంటారు. ఇక్కడ మనలో ఉన్న ఒక భావ సారూప్యత ఉందా లేదా? ఇలా ఉండి ఉంటే 2000 మంది కేవలము రూపాలు మాత్రమే వేరు, కానీ ఏ రకంగా చూసినా వాళ్ళు అందరూ కలిసి ఒకళ్ళే 2000 మందిగా మారి ఉన్నారు అన్న వాస్తవాన్ని అర్థం చేసుకుంటే, ఈ మధ్యకాలంలో మనం సైన్స్లో క్లోనింగ్ అనే మాట విన్నాం. క్లోనింగ్, క్లోనింగ్ అంటే మనిషికి ఆది నుంచి కూడా వాడికి ఒక భయం ఉంది. నేను ఏదో చేద్దాం అనుకుంటున్నాను, ఏదో చేద్దాం అనుకుంటున్నాను, ఏదో చేద్దాం అనుకున్నాను, తీరా చేసే లోపల సడన్గా చావచ్చు పడిపోతుంది, నన్ను ఏది కంప్లీట్గా చేయలేకపోతున్నాను. దాని తర్వాత మళ్ళీ ఎవడో పుడతాడు, వాడు కూడా ఏదో చేద్దాం అనుకుంటాడు, ఏదో చేద్దాం మధ్యలో చావచ్చు పట్టుపోతుంది. ఈ చావు లేకపోతే ఎలా బాగుంటుందేమో, చేద్దాం అనుకున్న పని ఇంకా మిగిలిపోతుంది, లేదా శరీరమైనా కృషించిపోతుంది అని ఆలోచన వచ్చి నా తాలూకు ప్రతిబింబాలని బోల్డ్ 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 తయారు చేసుకుంటే అలా బతకొచ్చు కదా. అంటే ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక ఆలోచన ఉంది, ఒక ఆశయం ఉంది, ఒక లక్ష్యం ఉంది, ఒక గమ్యం ఉంది, ఒక ప్రయాణం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. నాలాంటి వాళ్ళనే 1000 మందిని తయారు చేసుకుంటే అచ్చంగా అలాగే, అప్పుడు చావు నన్ను ఏం చేయలేదు కదా అని ఒక ఆశ, దాని నుంచి క్లోనింగ్ అనేది పుట్టింది. కానీ ఇదేం కొత్త విషయం ఏమీ కాదు. మనిషి అనే ఒక యూనిట్ స్టార్ట్ అయితే ఆ మనిషి అప్పటి నుంచి ఇప్పటిదాకా చావు లేకుండా బ్రతికే ఉన్నాడు. ఒక తండ్రి ఒక తల్లి అనే ఇద్దరు ఇండివిజువల్స్ ద్వారా ఒక శిశువుగా మళ్ళీ మొలకెత్తి ఆ శిశువు మళ్ళీ ఇంకొక తండ్రి ఇంకొక తల్లిగా మారి ఇంకొక అనాది ఆడమండ్ ఈవ్ ఎవరు అంటే ఇప్పుడున్న మనమే. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు మనిషి ఉన్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమే. ఇంతమంది కంఠాల్లో నుంచి పాట వింటున్నప్పుడు నాకు 2 భావాలు కలిగాయి. కొంపదీసి వీళ్ళందరూ కూడా ఆహా ఎంత గొప్పగా పాట రాసావు, ఎంత గొప్ప పాట, మమ్మల్ని ఎంత ఇన్స్పైర్ చేసింది అని పొగుడుతున్నారా ఏంటి అని డౌట్ వచ్చింది. నిజానికి ఆ పాట అంతకు మునిపే మీ అంతరంగాల్లోకి, అది మీదైన ఒక స్వాగతం అని మీ అంతరాత్మకి తెలుసు. మీరు దాన్ని గుర్తుపట్టేరా లేదా? మీ ఎవ్వరూ కూడా ఇక్కడ ఎవరో ఒక సీతారామ శాస్త్రి అనబడే ఒకనొక అరుదైన ప్రతిభావంతుడు ఆకాశం నుంచి సడన్గా ఊడిపడి ఏదో ఒక అద్భుతమైన ఒక వాక్యం చెప్పాడు, అది బాగుంది అని అప్రిషియేట్ చేయాలని అనుకుంటున్నారా? అది కరెక్ట్ కాదు. అది మీ మాట, మీ మాట. 2000 మంది ఒకేసారి ఒక మాట చెప్పాలి అని అనుకుంటే అది చాలా గందరగోళమైన ధ్వని సృష్టిస్తుంది. కనుక మీ అందరికీ రిప్రజెంట్ చేస్తూ ఒకడు వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటాడు, అంతేగాని వాడు మీకు చెప్పడం అంటూ ఉండదు. నేను ఏదైనా మాట్లాడాలి అని అనుకుంటే నాకున్న కంఠనాళాల తాలూకు శక్తి పరిమితి కనుక ఇది కొంచెం ఇలా యువతలకు తీస్తే ఈ ఇద్దరికంటే ఎక్కువ మందికి వినపడదు. కాబట్టి ఎన్హాన్స్ చేయటానికి నేను దాన్ని వాడుకుంటున్నంత మాత్రాన్ని దీనికి ఒక స్పెషల్ ఎంటిటీ అంటగట్టి దీన్ని రోజు నిత్యం గౌరవించి పూజించి ఆహా మైకు అని మైకాష్టకం రాసుకుంటూ శతసహస్రనామాలతో పూజలు చేస్తూ అది పాడైపోయే విధంగా దాని నిండా నీళ్లు పోసి కుంకుమ పోసి పసుపు పోసి నాశనం చేసి పారేస్తే పర్పస్ చెడిపోతుంది. ఆ పాటను మరొకసారి చదువుకోండి. చాలా ఒక్కడిని ఒంటరిగా ఉన్నాం. క్యాస్టేవే సినిమాలో టామ్ హ్యాగన్స్లా దేవి నావరాదు ఎవరు లేరు,
అసలు ముందర నాకు తిండి తెప్పలు ఇవన్నీ పక్కన పెడితే ఏదో తింటాను, ఏదో గడ్డి ఇసుకో, ఏ కనీసం ఏమీ లేకపోతే గడ్డి తింటాను. అక్కడ ఏదో నీరు దొరుకుతుంది, దొరకపోతే చాలా చేసి నీళ్లు తాగుతాను. అయిపోయింది, ఆ పని అయిపోయింది, పాశాకమే పని అయిపోయింది, ఆహారము నిద్ర ఇంక విసర్జనకు భయమే లేదు, ఏకాంతమే కదా, ఎక్కడికి వెళ్ళినా ఏం బెంగలేదు. సో ఆ పనులన్నీ అయిపోయాయి, మామూలుగా జాంతక జీవనం తాలూ పనులన్నీ అయిపోయాయి. కానీ మనిషిని చాలదు, ఇంకేదో కావాలి. ఆ ఇంకేదో కావాలని మాట్లాడుకోవాలి. మాట్లాడుకోవాలంటే మనుషులు కావాలి, ఎవరు లేరు, వస్తారు నమ్మకం లేదు, ఎక్కడికో వెళ్తారు నమ్మకం లేదు. అప్పుడు నాకు నేను ఏదో ఒక దాంతో ఒక బొమ్మను తయారు చేసుకుని ఆ బొమ్మను అక్కడ పెట్టుకుని ఆ బొమ్మను ఇంకొక మనిషిగా భావించుకుని దాంతో మాట్లాడుతూ దాంతో నా భావాలు చెప్పుకుంటూ అలాగా లేకపోతే నేను ఉండలేను. ఇంత తినేసి ఇన్ని నీళ్లు తాగేసి నిద్రసినప్పుడు పడుకుని మళ్ళీ లేచి మళ్ళీ అదే పని కట్టించి చేస్తాను. నేను మనిషిని, నాకు ఏమిటో మాట్లాడుకోవాలని ఉంటుంది, తిట్టుకోవాలని ఉంటుంది, కోపం వస్తుంది. ఆ కోపాన్ని ఎవరి మీద తిట్టాలి, ఆ బొమ్మను తిడతాను, ఆ బొమ్మను లాలిస్తాను, ఆ బొమ్మను ప్రేమిస్తాను, ఆ బొమ్మతో ఫైట్ చేస్తుంటాను. ఇలా జరిగేటువంటి ఒకనొక ప్రాసెస్లో వాడు కూర్చుని బతకాలి కదా, బతకడం అంటే సంఘర్షణ కదా. సరే ఎవరుంటారు, ఉండక్కర్లేదు, నెత్తురు ఉంది, సత్తు ఉంది, దేహం ఉంది, ప్రాణం ఉంది, ఇంతకన్నా సైన్యం ఉంటుంది ఏమిటి, నేనే ఫైట్ చేస్తా, నేనే బతుకుతా. ఈ ఎండతోటి, వానతోటి, ఆకాశంతో, గాలితోటి అలా అనుకోగలిగినటువంటి నిర్భరతతో జీవించగలిగేటువంటి ఆత్మనిర్భరత ఉన్న వాళ్ళు మనమే 2000 మంది మనలో మనం ఉన్నామనుకోండి, అప్పుడు ఎంత అద్భుతంగా ఉండుంటుంది. ఈ పాట మీ ఎవరూ మీ స్వాగతంలో పాడుకోవట్లేదు. దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా అని ఒక్క మనిషి ఈ ప్రపంచం విశ్వాన్ని అంతటినీ ఎదిరించి తాను నిలబడగలిగినటువంటి నిర్భరతతో పాటు అలాంటి వాళ్ళు జగమంత కుటుంబం ఇంతమంది ఉన్నారు అనే ఒక కాన్సెప్ట్ ఎప్పుడైతే మీకు వస్తుందో ఒకళ్ళు చెప్పేది మీరు వినేది అక్కర్లే, చాలా ధైర్యం వచ్చేస్తుంది. అయ్యి బాబు ఇలా ఆలోచించే వాళ్ళు 2000 మంది ఉన్నారండి. మన ఆలోచన విధానం కొంత మారాలంతే. సిరివెన్నెల సీతారామ శాస్త్రి అని ఒకనొక వ్యక్తి ఇది చెప్పాడు, దాన్ని మనం ఆరాధిద్దామని కాకుండా ఇది నాది, ఇది నాది. ఐఎమ్ నాట్ ఎన్ ఐలాండ్, హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఐలాండ్. మాకేదో దురదృష్టవశాత్తు ఐఎమ్ నాట్ క్యాస్ట్ అవే ఇన్ ఎన్ ఐలాండ్. ఒక బొమ్మను తయారు చేసుకుని మాట్లాడక్కర్లేదు, నా చుట్టుపక్కల అందరూ వీళ్ళే. ఇది మొదలు పెట్టుకుంటే ఈ భావాన్ని మనలో మనం ముందర ఆవిష్కరింప చేసుకుంటే ఆ పాట ఏబిసిడిలో ఏ, మనం ఆల్రెడీ జెడ్ దాకా వెళ్ళిపోయాం. చాలా ఆలోచనలు, ఇంతమంది మనం జగం, అంత కుటుంబం నాది. ఇక్కడ కూడా ఏకాకి జీవితం అంటే ఒక్కడిని అని కాదు, నేను ఒక్కడిని ఉన్నప్పుడు కూడా ఇంతమంది నాతోనే ఉన్నారు, అంతమందిలోనూ నేను కూడా ఉన్నాను, రూపమైనా పేరు వేరైనా అనే భావాన్ని మనం ఆవిష్కరింప చేసుకోగలిగితే అప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే రాఘవేంద్ర చాలా అద్భుతమైన వాగ్దాటితో చాలా గొప్పగా మాట్లాడాడు. కానీ గురువు శిష్యుడు ఒకళ్ళు చెప్పేవాళ్ళు ఇంకొక పుచ్చుకునేవాళ్ళు అంటూ ఎవళ్ళు ఏమి ఉండరు. పైగా భారతీయ గురు శిష్య సంప్రదాయంలో సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై, కలిసి భోజనం చేద్దాం, కలిసి జీవిద్దాం, కలిసి అధ్యయనం చేద్దాం జీవితాన్ని, పరస్పరం అభిప్రాయాల భేదాలు లేకుండా ఉన్న వాటిని ఒక ఇద్దరికి అంగీకారయోగ్యమైనటువంటి ఒక భావానికి రావడానికి ప్రయత్నిద్దాము అన్నది గురించి